తరఫు నుంచి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆ కాలనీ వాళ్ళు విఘ్నేశ్వర గణేష్ మండలి అనే విగ్రహాన్ని కూర్చోబెట్టారు. ఇక్కడ ప్రతి సంవత్సరము చిన్నపిల్లల ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూర్చోబెట్టే వాళ్ళు. ఇప్పుడు కూడా ఇది చిన్నపిల్లల విగ్రహమే, కానీ దీన్ని అందరూ కూడా పెద్ద పెద్దలందరూ కూడా సహకరించుకొని దీన్ని పెద్ద విగ్రహంగా చేసి దీన్ని అతి వైభవంగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతున్నది. దాంతోపాటు ఇక్కడ ఈ సంవత్సరము సాలూరాలో ఎప్పుడు కూడా చేయని విధంగా 56 నైవేద్యాలతో చెప్పన్ భోగ్ అనే నైవేద్యాలతో ఇక్కడ నైవేద్యం అర్పించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రతి 11 రోజులు నవరాత్రులు జరుపుకుంటున్న వినాయకుని యొక్క ఈరోజు దశమ దివసే, అంటే 10వ రోజు కాబట్టి రేపటితో దీని యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా రేపు పొద్దున్నే రేపు సాయంత్రం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి 10వ రోజు కాబట్టి లాస్ట్ రోజు కాబట్టి మీ అందరి ఇక్కడ సహకారంతో 56 నైవేద్యాలతో అంటే చెప్పన్ భోగ్ దాని నైవేద్యాలతో ఇక్కడ దేవునికి దేవుని నైవేద్యం అర్పించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరు పెద్దలు కూడా ఇక్కడ సహకరించి ఈ వినాయకుణ్ణి అతి వైభవంగా జరపడం జరుగుతున్నది. కాబట్టి దీని యొక్క దేవుని యొక్క ఆశీర్వాదము వాళ్ళ పిల్లలకు వాళ్ళ పెద్దలకు ప్రతి ఒక్కరికి ఉండాలని. అందరికీ నమస్కారం. ఇక్కడ మా SBI బ్యాంక్ కాలనీ సాలూరాలో మేము ప్రతి ఇయర్ ఘనంగా చిన్నపిల్లలందరూ గణేశుడిని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. దానికి చిన్నపిల్లలకి సహకరించడానికి అందరూ పెద్దలు లేడీస్ అందరూ జెంట్స్ అందరూ వాళ్ళకి సహకారంగా హెల్ప్ చేస్తారు. ఎవ్రీ డే అందరూ పూజలు చేస్తూ 11 రోజులు నైవేద్యాలన్నీ తీసుకొస్తారు. ఆటపాటలతో అందరూ ఆడవాళ్ళందరూ ఇక్కడ దాండియా ఆడతారు. దాంతోపాటు మేము ఇక్కడ పిల్లలందరికీ గేమ్స్ లేడీస్ అందరికీ గేమ్స్ పెట్టుకుంటాము, ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. అండ్ ఇవాళ 10వ రోజు, ఇవాళ మేము ఘనంగా చెప్పన్ భోగ్ అని 56 రకాల నైవేద్యాలు దేవుడికి ప్రసాదంగా సమర్పించుకున్నాము. సో ఇదే విధంగా మేము ఎవ్రీ ఇయర్ గణేశుడికి ఇలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. ధన్యవాదాలు. కాలనీలో విఘ్నేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ కార్యక్రమము ఇక్కడ కూర్చోబెట్టి వినాయక చవితి నుంచి మరి ఈరోజు 10వ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు చేసి ఈ కాలనీలో ఉన్నటువంటి మరి అందరూ స్త్రీ పురుషులు పిల్లలు అందరూ కూడా రోజు నిత్య పూజలు చేస్తూ మరి అభిషేకాలు చేస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సుమారు 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతిని కూర్చోబెట్టి అనేక విధాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి సాలూరాలో అనేక మండపాలు ఉన్నప్పటికీ దీనికి ఇక్కడ బ్యాంకు కాలనీ ఉన్నటువంటి ఈ విఘ్నేశ్వర గణేష్ మండలికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ అందరూ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి మరి ఎక్కడ లేని విధంగా రాత్రి సాయంత్రము పూజా కార్యక్రమాల్లో మరి చివరి వరకు కూడా 10-11 వరకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పిల్లలు మంచి ఆనందంగా మరి వారితో పాటు మహిళలు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఇక్కడ పిల్లలకు సహకరించి చాలా చక్కగా కార్యక్రమాలు జరుపుకుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మరి రేపటితో 11వ రోజు మరి ముగుస్తుంది. రేపు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. మరి గణపతి అనేటటువంటిది మనకు అనేక రకాలుగా ఉన్నటువంటి విఘ్నాలను తొలగించి మరి విఘ్నేశ్వరుడు మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని మరి గ్రామంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా సుఖాలను అందించే విధంగా మరి పూజలు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గణేశుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ప్రతి పిల్లలకు పెద్దలకు అందరికి కూడా వారి ఆశీస్సులు అందించాలని అందరూ సుఖంగా ఆనందంగా ఉండి భవిష్యత్తులో అందరికి కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా